హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగుటెక్ ఎస్పి యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఫ్రెండ్స్, మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసినట్లయితే, ఇది బాటనీకి సంబంధించి శానిటేషన్ సెక్రటరీ అండ్ ఇతర సైన్స్ రిలేటెడ్ జాబ్స్ అన్నిటికీ కూడా యూస్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అత్యంత సరళమైన వేరు కాండం పత్రాలుగా విభజించని మొక్క దేహాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఒకసారి చూడండి మళ్ళీ క్వశ్చన్ నెంబర్ వన్. అత్యంత సరళమైన వేరు కాండం పత్రాలుగా విభజించని మొక్క యొక్క దేహాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఏ పేరుతో పిలుస్తారు? థాలస్ అని పేరుతో పిలుస్తారు. ఏ పేరు? థాలస్. నెక్స్ట్ సెకండ్ వన్. కింది వాటిలో హరితయుత నీటిలో ఉండే స్వయం పోషక థాలోఫైట్ మొక్కలు ఏవి? కింది వాటిలో హరితయుత నీటిలో ఉండే స్వయం పోషక థాలోఫైట్ మొక్కలు ఏవి? ఆన్సర్ 3, శైవలాలు. ఏ మొక్కలు? శైవలాలు. నెక్స్ట్ థర్డ్ వన్. కింది వాటిలో హరితరహిత పోషక థాలోఫైట్ మొక్కలు ఏవి? కింది వాటిలో హరితరహిత పోషక థాలోఫైట్ మొక్కలు ఏవి? ఆన్సర్ 2, శిలీంధ్రాలు. ఏవి? శిలీంధ్రాలు. నెక్స్ట్ ఫోర్త్ వన్. శిలీంధ్రాల కణకవచంలో ఉండే నత్రజనిని కలిగిన పాలీశాకరైడ్ ఏది? శిలీంధ్రాల కణకవచంలో ఉండే నత్రజనిని కలిగిన పాలీశాకరైడ్ ఏది? ఆన్సర్ 4, కైటిన్. ఆ పాలీశాకరైడ్ని ఏమంటారు? కైటిన్ అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. కింది వాటిలో శిలీంధ్రాల్లో లేని కణాంగం ఏది? కింది వాటిలో శిలీంధ్రాల్లో లేనటువంటి కణాంగం ఏది? ఆన్సర్ 4, ప్లాస్టిడ్స్ లేదా ప్లాస్టిడ్లు. సిక్స్త్ వన్. వీడ్ ఆఫ్ ది ల్యాబొరేటరీ అని సాధారణంగా ఏ శిలీంధ్రాన్ని పిలుస్తారు? వీడ్ ఆఫ్ ది ల్యాబొరేటరీ అని సాధారణంగా ఏ శిలీంధ్రాన్ని పిలుస్తారు? రైజోపస్. ఏ శిలీంధ్రాన్ని? రైజోపస్. సెవెంత్ వన్. ఉన్నత శ్రేణి మొక్కల పేర్లతో సహజీవనం జరిపి మృత్తిక నుంచి ఫాస్ఫేట్లను శోషించి మొక్కలకు అందించే వేర్లను ఏమంటారు? ఏమంటారు? మైకోరైజా అంటారు. మైకోరైజా. నెక్స్ట్ ఎయిత్ వన్. వృక్షరాజ్యంలో మొట్టమొదటి నాళికా కణజాలయుత మొక్కలు ఏవి? వృక్షరాజ్యంలో మొట్టమొదటి నాళికా కణజాలయుత మొక్కలు ఏవి? ఆన్సర్ 2, టెరిడోఫైట్స్. ఏమంటారు వాటిని? టెరిడోఫైట్స్. నెక్స్ట్ నైన్త్ వన్. కింది వాటిలో సరైన వాక్యం ఏది? కింది వాటిలో సరైన వాక్యం ఏది? శిలీంధ్రాలన్నీ పరపోషితాలు అనేటువంటిది కింద ఇచ్చినటువంటి నాలుగిటిలో సరైనటువంటి వాక్యం ఏంటది? శిలీంధ్రాలన్నీ పరపోషితాలు అనేటువంటిది. టెన్త్ వన్. కింది వాటిలో ఫలాలను ఉత్పత్తి చేయని మొక్కలు ఏవి? కింది వాటిలో ఫలాలను ఉత్పత్తి చేయనటువంటి మొక్కలు ఏవి? ఆన్సర్ 4, వివృత బీజాలు అనేటువంటి మొక్కలు. ఏ మొక్కలు? వివృత బీజాలు. నెక్స్ట్ లెవెన్త్ వన్. నగ్నమైన విత్తనాలు ఉండే మొక్కలు ఏ వర్గానికి చెందుతాయి? నగ్నమైన విత్తనాలు ఉండేటువంటి మొక్కలు ఏ వర్గానికి చెందుతాయి అనగా వివృత బీజాలు అనేటువంటి వర్గానికి చెందుతాయి. నెక్స్ట్, జీవ సంబంధ ఎరువుగా ఉపయోగించే శైవలాలు ఏ తరగతికి చెందుతాయి? జీవ సంబంధ ఎరువుగా ఉపయోగించే శైవలాలు ఏ తరగతికి చెందుతాయి? ఆన్సర్ 1, సైనోఫైసి. ఏ తరగతికి చెందుతాయి? సైనోఫైసి. నెక్స్ట్ 13. మొక్కల శిలాజాల అధ్యయనాన్ని ఏమంటారు? మొక్కల శిలాజాల అధ్యయనాన్ని ఏమంటారు అనగా ప్యాలియోబాటనీ అంటారు. వాట్ ఈస్ మీన్ బై ప్యాలియోబాటనీ? ప్యాలియోబాటనీ అంటే ఏంటి? మొక్కల శిలాజాల యొక్క అధ్యయనం.
14th వన్, వృక్షరాజ్యంలో ఉభయచర జీవులుగా ఏ మొక్కలను పేర్కొనవచ్చు? వృక్షరాజ్యంలో ఉభయచర జీవులుగా ఏ మొక్కలను పేర్కొనవచ్చు? ఆన్సర్ 3, బ్రయోఫైటా మొక్కలు. ఈ మొక్కలు బ్రయోఫైటా మొక్కలు. 15, ఫైన్ మొక్కల పత్రాలను ఏమంటారు? ఫెర్న్ మొక్కల పత్రాలను ఏమంటారు? ఆన్సర్ 4, ఫ్రాండ్లు అంటారు. ఫెర్న్ మొక్కల యొక్క పత్రాలను ఏమంటారు అనగా ఫ్రాండ్లు. సో ఇది ఫ్రెండ్స్ బాటనీకి సంబంధించి 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో అనేది మీ అందరికి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తర్వాత ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇన్స్టెంట్గా పొందాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.